వీరస్ అందరికి నమస్తే డిఎస్సి అండ్ టెట్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికి మన ఛానల్లోకి వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్ మనం ఈరోజు 2011లో జరిగినటువంటి టెట్ పేపర్ టూ సోషల్ స్టడీస్లో సంబంధించినటువంటి మెథడ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయబోతున్నాం మిత్రులారా మనకి మెథడ్ అనేటటువంటిది చాలా లిమిటెడ్ సబ్జెక్టు క్వశ్చన్స్ అడిదిప్పి ఎటోటో దిప్పి ఇవ్వాల్సిందే తప్ప ఇక్కడ ఎక్కువగా స్కోప్ కొత్తగా క్వశ్చన్స్ ఇచ్చేటటువంటి స్కోప్ చాలా తక్కువ సో ఇక్కడ మనం టెట్లో మాక్సిమం స్కోర్ చేయొచ్చు అలాగే డిఎస్సిలో కూడా ఫుల్కి ఫుల్ మార్క్స్ చేసేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే అది మెథడాలజీ ఇంకో విషయం ఏంటంటే మెథడాలజీ క్వశ్చన్స్ 2011 నుంచి 2023 వరకు జరిగినటువంటి టెట్లో చాలా వరకు క్వశ్చన్స్ అక్కడో ఎక్కడో వస్తూనే ఉన్నాయి బట్ మనందరం ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ వదిలిపెట్టి పుస్తకాలతో కుస్తీ పడితే లాభం లేదు మనం ఖచ్చితంగా పుస్తకాలను చదివి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా చూస్తే తప్పకుండా మనం కరెక్ట్ ఆన్సర్స్ పెడతాం సో నా అడ్వైజ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు టాపిక్ చదివిన తర్వాత లేదా ఒకసారి బుక్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత చదివిన తర్వాత ప్రీవియస్ పేపర్స్ని ఒకసారి మీరు చూడండి టెస్ట్ రాయండి దాంట్లో కరెక్ట్ ఆన్సర్స్ ఏవో కనిపెట్టే ప్రయత్నం చేయండి సో క్వశ్చన్ నెంబర్ 1 తో స్టార్ట్ చేద్దామండి మానసిక చలనాత్మక రంగంలో ఉన్నతంగా ఉన్న లక్ష్యం మరి మానసిక చలనాత్మక రంగం అంటే దీన్ని ఇంగ్లీష్లో సైకోమోటర్ డొమైన్ అంటారు సైకోమోటర్ డొమైన్ సైకోమోటర్ డొమైన్ మీద వర్క్ చేసింది ఎవరు సింప్సన్ అండ్ దావే సింప్సన్ దావే అనే వ్యక్తులు మీకు గుర్తుండే ఉంటుంది సింప్సన్ అండ్ దావే ఇది మనకి సైకాలజీలో కూడా ఉంది సింప్సన్ దావే అనేటటువంటి వ్యక్తులు మరి ఈ సైకోమోటర్ డొమైన్లో పనిచేశారు మరి దీంట్లో అపెక్స్ హైయెస్ట్ ఉన్నటువంటి లక్ష్యం ఏంటి మరి మానసిక చలనాత్మక రంగం అంటే సైకోమోటర్ డొమైన్ అంటే ఫస్ట్ మనకి ఏమొస్తుంది ఇమిటేషన్ ఇమిటేషన్ అంటే తెలుగులో ఏంటి అనుకరణ ఇమిటేషన్ అంటే ఏంటి అనుకరణ మరి సెకండ్ ఏంటి హస్తలాఘవం హస్తలాఘవం అంటే మానిపులేషన్ అంటే ఏంటి ఇంగ్లీష్లో మానిపులేషన్ మూడోది ఏంటి సునిశితత్వం సునిశితత్వం సో సునిశితత్వంలో దీన్ని ప్రిసైషన్ అంటారు ప్రిసైషన్ తర్వాత నాలుగోది ఉచ్చారణ నాలుగోది ఉచ్చారణ ఉచ్చారణ అంటే ఏంటి ఆర్టికులేషన్ ఆర్టికులేషన్ ఇంగ్లీష్లో మరి ఐదోది ఏంటి లాస్ట్ వన్ ఉన్నతంగా అడిగింది కదా హైయెస్ట్ సో దీన్నే న్యాచురలైజేషన్ అంటారు దీన్నే న్యాచురలైజేషన్ లేదా దీన్నే స్వభావీకరణ లేదా సహజీకరణ అంటారు లాస్ట్ వన్ ఫైనల్ వన్ ఉన్నతంగా అడుగుతున్నాడు కదా ఇక్కడ ఉన్నతంగా ఉన్నట్టు లక్ష్యం ఉంటాడు ఉన్నతంగా ఉంటే ఏంటంటే స్వభావీకరణ ఈ స్వభావీకరణనే సహజీకరణ అని కూడా అంటారు స్వభావీకరణ సహజీకరణ అంటే ఇంగ్లీష్లో న్యాచురలైజేషన్ ఇస్ ద టాప్ మోస్ట్ డొమైన్ టాప్ మోస్ట్ థింగ్ ఇన్ ద సైకోమోటర్ డొమైన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అభిరుచులను పెంపొందించుకుంట అను లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ అభిరుచి అంటే ఏంటి ఇంట్రెస్ట్ సో ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి స్పష్టీకరణ అడుగుతున్నాడు సో చూద్దాం మరి ఇంట్రెస్ట్కి సంబంధించిన సామాజిక సమస్యలకు సంబంధించిన చర్చలలో పాల్గొనాలి చర్చలో పాల్గొనాలి ఇంటర్వ్యూలలో పాల్గొనాలి క్విజ్ ప్రోగ్రాంలో పాల్గొనాలి అనేటటువంటిది పాల్గొనుట అనేటటువంటిది పాల్గొనుట అనేటటువంటిది ఇంట్రెస్ట్ ఆటల పోటీలలో పాల్గొనుట సాంగ్స్ కాంపిటీషన్లో పాల్గొనుట క్విజ్ కాంపిటీషన్లో పాల్గొనుట చర్చలో పాల్గొనుట తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనుట ఇవన్నీ కూడా అభిరుచి ఇంట్రెస్ట్ కిందకి వస్తాయి ఇంట్రెస్ట్ మరి జాతీయ పతాకం వీడల గౌరవాన్ని పెంపొందించుట మరి జాతీయ పతాకం గౌరవం అనేటటువంటిది ఏమొస్తుంది ఇది యాటిట్యూడ్ వైఖరి యాటిట్యూడ్ వస్తుంది వైఖరి మరి నిర్ధారించుట ఇది అవగాహన కింద వస్తుంది దీన్ని మనం ఎక్స్ట్రా పోలిస్ట్ అంటాం ఇది అండర్స్టాండింగ్ కిందకి వస్తుంది అవగాహన కింద వస్తుంది ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి అనువదించుట కూడా మనకి అండర్స్టాండింగ్ అంటే అవగాహనలో వస్తుంది ఓకే సో మీరు అవగాహన అనేటటువంటి డొమైన్ గురించి ప్రత్యేకంగా మంచిగా చదువుకుంటే చాలా ఈజీగా మీరు దీనికి ఆన్సర్ చేయగలరు నెక్స్ట్ క్వశ్చన్
సమగ్ర స్వభావ అభ్యాసన ప్రాధాన్యత అనేది ఈ రకమైన కరికులం కోర్పుపై ఆధారపడి ఉంటుంది. సమగ్ర స్వభావ అభ్యాసన ప్రాధాన్యత, మరి సమగ్ర అంటే కంప్లీట్, మరి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది కంప్లీట్ అనేటటువంటిది. స్పైరల్ మెథడ్, కాలక్రమానుగ్రత విశాల అమరిక. స్పైరల్ మెథడ్ అంటే దీన్ని ఇలా ఇలా వస్తాయి స్పైరల్. ఓకే, స్పైరల్ని తెలుగులో ఐడియా రావట్లేదండి. స్పైరల్ ఇది స్పైరల్ మెథడ్ అంటే ఎలా ఉంటుందంటే సరళం నుంచి సంక్లిష్టం వరకు ఉంటుంది. సరళం నుంచి సంక్లిష్టం అంటే ఈజీ టు డిఫికల్ట్, ఈజీ టు డిఫికల్ట్. ఐ రిపీట్, ఈజీ టు డిఫికల్ట్. ఇక్కడ ఇది దీన్ని ఏమంటారు స్పైరల్లో ఏమంటారంటే మొత్తం ఒకేసారి చెప్పకూడదు. అంటే ఒక టాపిక్ని ఒకటేసారి తినిచేయద్దు. స్లోగా 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 డెప్త్ పెంచుకుంటూ వెళ్ళాలి అని చెప్తారు అన్నమాట స్పైరల్లో, స్పైరల్ మెథడ్లో. మరి కాల క్రమానుగత విషయాలు అమరిక, ఇది హిస్టారికల్ సంబంధించినటువంటి దాని ఉంటుంది. ఉదాహరణకి సాధవాహనులు, సాధవాహనులు చెప్పకుండా మనం ఈక్ష్వాకులు చెప్పలేము, ఈక్ష్వాకులు చెప్పకుండా విష్ణు కుండలిని చెప్పలేము, అలా వాటి హిస్టరీ సంబంధించింది. ఏకకేంద్రీయ పద్ధతి, ఏకకేంద్రీయ పద్ధతిని దీన్ని కాన్సెంట్రిక్ మెథడ్, చాలా వరకు క్వశ్చన్స్ వస్తున్నాయి దీని మీద. చాలా క్వశ్చన్స్ ఈ స్పైరల్ కాన్సెంట్రిక్ యూనిట్ మెథడ్ మీద చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది ఏకకేంద్రీయ పద్ధతి అంటే దీన్ని ఇంగ్లీష్లో కాన్సెంట్రిక్ మెథడ్ అంటారు. ఇక్కడ ఏమో కాన్సెంట్రిక్ అంటే ఏంటి, ఒకదాన్ని ఒకే దగ్గర చెప్పేస్తారు, అంటే సూక్ష్మంగా చెప్పేస్తారు, మైక్రో లెవెల్లో ఫినిష్ చేసేస్తారు. అంటే ఒక అంశానికి సంబంధించిన అన్నింటినీ సూక్ష్మంగా చెప్పేస్తారు. అంటే ఒక టాపిక్ ఉందనుకోండి, టాపిక్ గురించి మైక్రో లెవెల్లో అండర్స్టాండింగ్ వచ్చే విధంగా కంప్లీట్ చేసేస్తారు. అది ఏకకేంద్రీయ పద్ధతి. యూనిట్ పద్ధతి, యూనిట్ పద్ధతి అనేటటువంటిది గెస్టాల్ట్ మనస్తత్వ ఆధారంగా, గెస్టాల్ట్. సో గెస్టాల్ట్ వాదుల యొక్క చర్యల ఫలితంగా ఈ యూనిట్ అప్రోచ్ అనేది వచ్చింది. ఇక్కడ ఏమంటారంటే ఏకమొత్తంగా పరిశీలించాలి, కంప్లీట్గా ఏకమొత్తంగా పరిశీలించాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మొత్తం ఒకసారి చూసుకోవాలి, యూనిట్ అంటే కంప్లీట్, మొత్తంగా పరిశీలన కంప్లీట్గా చూసుకోవాలి. అంటే సమగ్రం స్వభావం, సమగ్రం అంటే కంప్లీట్. సో ఏకమొత్తంగా ఒకసారి చూసుకోవాలి అనే సూత్రం, ఏకమొత్తంగా పరిశీలించాలి, ఏకమొత్తంగా పరిశీలించాలి అనేటటువంటిది యూనిట్ పద్ధతి. యూనిట్ పద్ధతి గెస్టాల్ట్ వాదుల యొక్క చర్యల ఫలితంగా వచ్చింది అని చెప్పి చెప్పుకోవచ్చు. సో మనకి ఆన్సర్ సమగ్ర స్వభావం దేని బట్టి తెలుస్తుంది, యూనిట్ పద్ధతి బట్టి తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 4, సాంఘిక శాస్త్రమునకు సామాజిక శాస్త్రమునకు మధ్య గల ఒక తారతమ్యం. సాంఘిక శాస్త్రం అనేటువంటిది చాలా లిమిటెడ్, సామాజిక శాస్త్రం అనేది దీని యొక్క స్కోప్ చాలా వైడ్ కదా. మరి సాంఘిక శాస్త్రమునకు సామాజిక శాస్త్రాలకి ఉన్నటువంటి తేడా ఏంటి? సాంఘిక శాస్త్రం పరిసరాల గురించి వివరిస్తుంది, సామాజిక శాస్త్రం మానవుడికి సమాజానికి సంబంధాన్ని తెలుపుతుంది. ఒక తారతమ్యం అడిగిండు, సాంఘిక శాస్త్రం అధ్యయన పురోగతమైంది, సామాజిక శాస్త్రం సూక్ష్మీకరించబడిన అంశాలు కలిగి ఉంటుంది. తప్పు, సాంఘిక శాస్త్రం వయోజన కేంద్రీకృతమైంది, సామాజిక శాస్త్రం శిశు కేంద్రీకృతమైంది. కాదు, ఇది సామాజిక శాస్త్రం శిశు కేంద్రీకృతం కాదు, ఇది వయోజనులకు ఇది రివర్స్ ఇచ్చింది అనమాట. ఈ సాంఘిక శాస్త్రం అనేటువంటిది పిల్లలకు, విద్యార్థులకు, ఇది పెద్దవాళ్ళకి, ఇది కూడా కాదు. సాంఘిక శాస్త్రం ఆచరణాత్మకమైనది, సామాజిక శాస్త్రం సిద్ధాంతపరమైనది. అంటే మనకి దీంట్లో సామాజిక శాస్త్రానికి సాంఘిక శాస్త్రం తేడా ఏంటంటే, సాంఘిక శాస్త్రం ఆచరణ మనం ఆచరించదగినది, కానీ సామాజిక శాస్త్రం అనేటువంటిది సిద్ధాంతపరమైనది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, సాంఘిక శాస్త్రం ఈ స్వభావాన్ని కలిగి ఉంటుంది. మరి సాంఘిక శాస్త్రం ఏ రకమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది? వస్తు మానవ సంబంధమైనదా, వస్తు సంబంధమైనదా, శాస్త్ర సంబంధమైనదా, సాంకేతిక పరమైనదా? సాంకేతిక పరమైతే కానే కాదు, ఇది సాంఘిక శాస్త్రం అనేటటువంటిది మానవ సంబంధమైనది, రిలేటెడ్ టు హ్యూమన్. నెక్స్ట్ 6, ఈ క్వశ్చన్ కూడా మనకి చాలా సార్లు ఎగ్జామినేషన్ వచ్చింది. సాంఘిక శాస్త్రం మనిషి అతని సాంఘిక భౌగోళిక పరిసరాలకు సంబంధాన్ని అధ్యయనం చేస్తుంది అని నిర్వచించిన వారు, మరి ఎవరు నిర్వచించారు, ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారు అనేది క్వశ్చన్. మరి ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారు, ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారంటే మైకేల్స్. ఎవరు ఇచ్చారండి,
మైకెల్స్ అనేటువంటి వ్యక్తి సాంఘిక శాస్త్రం అనేటువంటిది అతని సాంఘిక భౌగోళిక పరిసరాల సంబంధాన్ని అధ్యయనం చేస్తుందని చెప్పారు. మరి వెస్లీ ఏం చెప్పారు? వెస్లీ బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగం. ఓకే, ఇది ఈయన బోధించడం కోసం ఎంపిక చేసిన వివిధ సామాజిక అధ్యయనాల విభాగం అని చెప్పిండు ఈయన వెస్లీ. మరి జేమ్స్ ఏమని చెప్పిండు? జేమ్స్ పూర్తిగా లేదు, జేమ్స్ హెమింగ్స్ ఇక్కడ పేరు. జేమ్స్ అంటే జేమ్స్ హెమింగ్. జేమ్స్ హెమింగ్ ఏమని చెప్పిండంటే ఇది చరిత్ర, భౌగోళిక చరిత్ర, భౌగోళిక సాంఘిక విషయాల అంతర్ సంబంధం అని చెప్పిండు ఆయన. సాంఘిక ఎవరు? జేమ్స్ హెమింగ్స్ అనేటటువంటి ఆయన హిస్టరీ, ఓకే చరిత్ర, సాంఘిక భౌగోళిక జోగ్రఫికల్ అండ్ సోషియలాజికల్ రిలేషన్షిప్, ఈ అన్నిటి మధ్య రిలేషన్షిప్ అంటున్నారు ఆయన. మరి విక్టోరియా స్కూల్ బోర్డు ఏమని చెప్పింది? విక్టోరియా స్కూల్ బోర్డు ఏమని చెప్పింది అంటే, సింపుల్ గుర్తు పెట్టుకోండి, యుఎస్ అంటే ఒక నిర్ణీత స్థలం కదా. ఓకే, సో వీళ్ళు ఏమని చెప్పారంటే నిర్ణీత స్థలం అని గుర్తు పెట్టుకోండి. నిర్ణీత స్థలంలో, నిర్ణీత కాలంలో మానవుని జీవితం, సాంఘిక శాస్త్రం ఏంటంటే ఏం లేదు, నిర్ణీత స్థలంలో, నిర్ణీత కాలంలో మానవుని యొక్క జీవితం అని చెప్పినారు. ఓకే, సో మనకి ఆన్సర్ అయితే ఆన్సర్ వచ్చేసింది ఆరోది సిక్స్ కి ఆన్సర్ టు మైకెల్స్. ఎడ్గర్ డేల్, ఇది చాలా 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 సార్లు వచ్చింది. మీరు ఎడ్గర్ డేల్ లో ఉన్నటువంటి 11 స్టెప్స్ అందరూ నేర్చుకోవాలి. ఎడ్గర్ డేల్ అనుభవ శంకులో పై నుంచి రెండవ స్థానంలో ఉన్నటువంటి అభ్యాసనం, అంటే ఎడ్గర్ డేల్ శంకు ఇట్లా ఉంటుంది, ఇట్లా ఉంటుంది, కోన్ షేప్ లో ఉంటుంది. కోన్ షేప్ లో పై నుంచి రెండోది అంటున్నాడు ఆయన, పై నుంచి రెండోది అంటున్నాడు. సో 10 ఉండాలి ఇలా. ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, ఇంకా పైన ఒకటి 10 ఉంటుంది. సో ఇది 9th 1, ఇది 10th 1, ఇది అంతా 9th కావాలి. అంటే ఫస్ట్ మనకి టాప్ ఏముంటుంది? టాప్ మనకి శబ్ద సంకేతాలు. ఫస్ట్ వన్ పైన ఇక్కడ టాప్ లో ఉంది శబ్ద సంకేతాలు. శబ్ద సంకేతాల తర్వాత ఏంటి? దృశ్య పరికరాలు. సో రెండోది ఏంటిది? దృశ్య పరికరాలు. రెండో స్థానం ఉన్నాడు కదా, సో టాప్ నుంచి రెండోది ఏంటంటే దృశ్య పరికరాలు. సో మనకి దృశ్య ఇక్కడ ఉంది, దృశ్య సాంకేతికాలు. ఇది క్వశ్చన్. మరి కదిలే చిత్రాలు ఎక్కడ ఉంటుంది? కదిలే చిత్రాలు, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు. ఇది ఒకసారి మీరు చూసుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్, బట్టి పట్టండి. హెర్బాడియస్ పాఠ్య పథకంలో 3వ సోపానం. హెర్బాడియస్, మరి హెర్బాడియస్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇది హెర్బాడియస్ ఏమని చెప్పారంటే ఈపీఏఓఆర్ అని చెప్పాడు. ఈపీఏఓఆర్ గుర్తుపెట్టుకోండి. ఈ అంటే ఎక్స్ప్లోరేషన్, ఎక్స్ప్లోరేషన్. పి అంటే ప్రజెంటేషన్. ఏ అంటే అసిమిలేషన్. ఏ అంటే అసిమిలేషన్, అసిమిలేషన్. ఓ అంటే ఆర్గనైజేషన్. ఆర్ అంటే రీక్రియేషన్. ఆర్ అంటే రీక్రియేషన్. మరి దీన్ని ఎక్స్ప్లోరేషన్ అంటే తెలుగులో ఏమంటారు? అన్వేషణ. ప్రజెంటేషన్ అంటే తెలుగులో ఏమంటారు? ప్రదర్శన. అసిమిలేషన్ అంటే తెలుగులో ఏమంటారు? సంసర్గం లేదా సాంశీకరణ. అసిమిలేషన్ అంటే సంసర్గం లేదా సాంశీకరణ. నెక్స్ట్ ఓ అంటే ఆర్గనైజేషన్ కదా, వ్యవస్థీకరణ. రిక్రియేషన్ అంటే ఏంటి? ప్రాక్టీస్ చేయడం, వల్లె వేయడం. అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ వచ్చేసింది సంసర్గం. ఇది 3వ స్టెప్, సంసర్గం. మొత్తం 5 స్టెప్లు, 5 స్టెప్లు 3 జరిగాడు. ప్రకల్పన విధానం, ఇది ఒక ప్రధాన సూత్రం కాదు. ప్రకల్పన పద్ధతి అంటే ప్రాజెక్టు పద్ధతి. మరి ప్రాజెక్టు పద్ధతిలో ఒక సూత్రం కానిది ఏది అంటున్నాడు? సాధారణ నుంచి ప్రత్యేకమైన సూత్రం ఇది ఉండదు. ఇది ప్రయోజన సూత్రం ఉంటుంది, కృత్య సూత్రం ఉంటుంది, అనుభవ సూత్రం ఉంటుంది. ఈ 3 ఉంటాయి. ఒక ప్రాజెక్టు చేస్తే అది ఒక కృత్యం. ఒక ప్రాజెక్టు చేస్తే దాని గురించి ఒక అనుభవం వస్తుంది. ప్రాజెక్టు చేసిన తర్వాత అది కొంచెం ఒక ప్రయోజనానికి ఉపయోగపడుతుంది. అంతేగాని సాధారణ నుంచి ప్రత్యేకమైనది కాదు. నెక్స్ట్, ఒక విద్యార్థి ఒక విషయంలో ఒక ప్రత్యేకమైన పొరపాటు ప్రతిసారి ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవడానికి ఈ విధమైన మూల్యాంకనం వాడుదురు. స్కూళ్ళలో టీచర్గా పనిచేసిన వాళ్ళకు బాగా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. మీరు ఏం చేస్తారు? ఒక విద్యార్థి మనకి ఢిల్లీ లొకేట్ చేయట్లేదు. మరి ఢిల్లీ లొకేట్ చేయట్లేరు అంటే మీరు ఏం చేస్తారు?
అంటే ఒక విద్యార్థి ప్రత్యేకం పొరపాటును ఎందుకు చేస్తాడు? మ్యాప్ పాయింటింగ్ లో కానీ ఎప్పుడు ఎందుకు చేస్తున్నాడు అనేది మరి ఎలా చేస్తారు? ఒక లోపం, ఎక్కడనో లోపం జరిగింది. సో ఇదంతా కూడా లోప నిర్ధారణ. అంటే పాఠం చెప్పిన వెంటనే, పాఠం చెప్పిన తర్వాత లేదా పాఠం చెప్తున్నప్పుడు ఇవన్నీ కూడా లోప నిర్ధారణ మూల్యాంకనం వస్తుంది. ఓకే, సమగ్ర మూల్యాంకనం అంటే కరికులర్ కోకులర్ మొత్తం దీనిలో వస్తుంది. నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే SA1 SA2 వస్తుంది. ఈ రెండు కలిపి కలిపిండి ఇక్కడ నిర్మాణాత్మక. సో ఎలిమినేషన్ మెథడ్ లో కూడా మనం దీన్ని రైట్ ఆన్సర్ చేయొచ్చు, లోప నిర్ధారణ మూల్యాంకనం. టీచర్ మ్యాథ్స్ టీచర్ ఉన్నానుకోండి, తప్పులు రాస్తే అప్పటికప్పుడే స్టెప్ మిస్ అయిందని చెప్పి తప్పులు అప్పటికప్పుడే చేస్తాడు. టీచర్ కూడా ఏదైనా సమాధానం రాయకున్నా లేదా తప్పుగా రాసినా లేదా ఎక్కడైనా ప్రత్యేకమైనటువంటి మిస్టేక్ చేస్తున్నా అప్పుడే గుర్తిస్తాడు. సో ఆ లోపాన్ని సవరించేటువంటి ప్రయత్నం. సో దీన్ని లోప నిర్ధారణ మూల్యాంకనం అని చెప్పవచ్చు. క్వశ్చన్ నంబర్ 11, జాతీయ విద్యా ప్రణాళికలోని ప్రధాన కరికులంలో లేని అంశం. 1986 మరి 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో లేని ముచ్చట ఏంటిది అని అడుగుతున్నాడు. మరి లేని ముచ్చట ఏంటంటే మానవ హక్కుల పరిరక్షణ లేదు, పర్యావరణ పరిరక్షణ, చిన్న కుటుంబ భావన, సాంఘిక అవరోధాలను తొలగించుట. ఓకే, సోషియలాజికల్ బ్యారియర్స్ ని రిమూవ్, ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అంటే మనకి టెట్ లో 12 క్వశ్చన్స్ వస్తాయి, మెథడ్ లో చూసుకోవచ్చు మీరు. సో క్వశ్చన్ నెంబర్ 12, ఉపన్యాస పద్ధతిలోని ఒక లోపం, లెక్చరింగ్ మెథడ్, లెక్చరింగ్ గంటలు గంటలు చెప్తా ఉంటారు కదా, మరి దాంట్లో డిమెరిట్ ఏంటి అంటున్నారు. డిమెరిట్ ఏంటి లెక్చరింగ్ మెథడ్ లో? విద్యార్థులకు వినటంలో శిక్షణ ఇచ్చును, అభ్యాసంలో విద్యార్థులు పాల్గొనడానికి తక్కువ అవకాశం ఇచ్చుట, సమయాన్ని పొదుపు చేసి సిలబస్ ను పూర్తి చేయుట, ఉపాధ్యాయుడి పనిని సులభతరం చేయుట. ఉపాధ్యాయుడి పనిని సులభతరం, లోపం. అభ్యాసంలో విద్యార్థులు పాల్గొనడానికి తక్కువ అవకాశం ఇచ్చుట. ఎందుకంటే ఇది ఉపన్యాసం అంటే ఓన్లీ వన్ సైడ్, ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి, ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న వ్యక్తి, బోర్డు ముందు ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ నుంచి చెప్పడమే ఉంటుంది, విద్యార్థుల దగ్గర నుంచి ఆన్సర్ రావడం అంటూ ఉండదు. సో టీచింగ్ ఎప్పుడు చాలా ఫుల్ఫిల్ అవుతుంది అంటే, అంటే హైయెస్ట్ లెవెల్ అంటే టీచర్ చెప్తున్నప్పుడు పిల్లలు రిసీవ్ చేసుకొని అర్థం కాని దాని మీద ఇంకో క్వశ్చన్స్ పోజ్ చేయడం, ఇంకో క్వశ్చన్స్ అడగడం. అంటే ఈ విధంగా ఒకరినొకరు డిస్కషన్ చేసుకుంటూ, ఓకే, కొలాబరేట్ అవుతూ, ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ అలా కనుక చేస్తే ఇది బాగుంటుంది. సో ఉపన్యాస పద్ధతి ఏంటంటే ఒక్కడే చెప్తాడు, అక్కడ నిలబడ్డాడు, ఏం చెప్పినా మనం హ్యాపీగా మనం చూసుకుంటూ వినాలి. సో అదే ఉపన్యాస పద్ధతిలో ఉన్నటువంటి పెద్ద లోపం, అది డిమెరిట్. సో ఇదండి 2011 టెట్ సోషల్ స్టడీస్ పేపర్ 2కి సంబంధించినటువంటి కీని మనం కంప్లీట్ చేసుకున్నాం. తొందరలోనే 2012 సోషల్ స్టడీస్ మెథడ్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని మళ్ళీ సాల్వ్ చేద్దాం, ఇంకో వీడియో చేస్తాను. సో మీరైతే తప్పకుండా వీటన్నింటిని కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. ఎడ్గర్ డేల్ తప్పకుండా వస్తుంది, అది హెర్బర్ట్ సోపానాలు. ఎడ్గర్ డేల్ ఏకకేంద్ర ఉపగమం, స్పైరల్ ఉపగమం, వర్తులాకార, స్పైరల్ అంటే ఇప్పుడు గుర్తొచ్చిందండి, వర్తులాకార. సో వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉండండి. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, అది అది కూడా చాలా వస్తాయి. సో ఈ క్వశ్చన్స్ చాలా సార్లు వచ్చాయండి, మీరు గమనించట్లేదు. ఎవరైతే సీరియస్గా ఉన్నారో యాజ్ ఫ్రెండ్స్ వాచ్ ఇట్, అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే వీళ్ళుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.